శివరాత్రి రోజున వివాహమైన స్త్రీలు, వివాహం కాని స్త్రీలు ఈ పూజ చేస్తే ఇష్టకామ్యర్థ సిద్ధి కలుగుతుంది. ఆ పూజ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శివరాత్రి రోజున సాయంత్రం చీకటి పడేటువంటి సమయానికి ముందు తలస్నానం చేసి జడ వేసుకుని ఊలు పెట్టుకుని పాదాలకు పసుపు రాసుకుని నుదుటిన సింధూరం పెట్టుకుని చేతికి గాజులు వేసుకుని సూర్యాస్తయ సమయంలో జిల్లెడాకుల్లో మట్టి ప్రమీద పెట్టుకుని ఆ జిల్లెడాకుల మీద మట్టి ప్రమీద పెట్టి ఆ ప్రమీదలో మూడు ఒత్తులు కలిగి ఒక ఒత్తు చేసి అలా మూడు సార్లు చేసుకుని ఆ మూడు ఒత్తులు ఒక్కొక్క దిశకి ఒక్కొక్కటి పెట్టాలి. ప్రమీదలో నువ్వుల నూనె గాని ఆవనెయ్యి గాని వేసుకుని దీపారాధన చేసి పార్వతీ పరమేశ్వరులను తలుచుకుంటూ ఓం ఉమా చండీశ్వరాయ నమః అని ఒక గంట పాటు పారాయణం చేసుకుంటూ శివారాధన చేసుకోవాలి. ఇలా పూజ చేస్తే వివాహం కాని స్త్రీలకు మంచి భక్త వస్తాడు. అలాగే వివాహమైన స్త్రీలకు సౌభాగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.